నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. గెలుపు ధీమానో మేకపోతు గాంభీర్యమో తెలియదు కానీ మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, చరిత్ర సృష్టించబోతున్నామంటూ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమని ఐపాక్ ప్రతినిధులతో అన్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ఫస్ట్ రియాక్షన్ ఇది. ఏపీ చరిత్రలోనే భారీగా పోలింగ్ జరగడం, ప్రభుత్వ వ్యతిరేకతే దానికి కారణమనే అంచనాలు, కూటమి గెలుపు ఖాయమంటూ గతంలో సర్వేల లెక్కలు, ఇప్పుడు ఎన్డీఏ గెలుపు గ్యారంటీ అంటూ రాజకీయ విశ్లేషణలు సాగుతున్నా జగన్లో మాత్రం ఎక్కడా గెలుపు భరోసా సడలలేదు. సాధారణంగా కౌంటింగ్ వరకు గెలుపు మాదే అని చెప్పుకోవడం, ఫలితం తారుమారైతే దానికి ఏదో ఒక కవరింగ్ ఇవ్వడం రాజకీయ నేతలకు మామూలు. కానీ జగన్ మాట్లాడలేవు. గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం అనడం కూటమి నేతలకు టెన్షన్ పుట్టించే అంశమే. మరి జగన్ ఏ ధీమాతో గెలుపు వ్యాఖ్యలు చేశారు? అంత నమ్మకం ఏంటి? ఏ లెక్కలు చూసి జగన్ చరిత్ర సృష్టించబోతున్నామని అంటున్నారు? ఇదే అంశంపై చర్చిద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి సుఖవాసి శ్రీనివాస్ గారు, అలాగే వైసీపీ నుంచి జైకర్ గారు, వైఎస్ఆర్ ఇంటలెక్చువల్ ఫోరం కో కన్వీనర్, అలాగే ప్రముఖ విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా అంత జాయిన్. మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. కోటేశ్వర గారు నమస్తే అండి. మనం ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ మన డిబేట్లో అఫ్కోర్స్ ఇక పోలింగ్ తర్వాత ఎవరైనా చేసేది ఎవరు గెలవబోతున్నారు, పోలింగ్ పర్సంటేజ్ దాన్ని బట్టి టర్నౌట్ని బట్టి గతంలో ఉన్నటువంటి గణాంకాలను తీసుకొని ఎక్కువైతే ఎక్కువ టర్నౌట్ అయితే అది ప్రోనా లేకపోతే అది యాంటీ ఇన్కమ్మెన్సీ మనం మాట్లాడుకున్నాము. మీరు కూడా కొన్ని అభిప్రాయాలు చెప్పారు. అయితే ఫస్ట్ టైం ఆఫ్టర్ పోలింగ్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ప్రతినిధులతో మాట్లాడుతూ, ఐ మీన్ రేపు ఆయన ఎలాగో విదేశీ పర్యటన ఉంది కాబట్టి ఆయన మరి ఒక గ్రాటిట్యూడ్ అనుకోవాలా, ఇన్ని సంవత్సరాలు పనిచేశారు, పరిపాలనలో కూడా మీ ప్రభావం ఉంది, మీ ప్రెజెన్స్ ఉంది, అలాగే పోలింగ్ ఎలక్షన్ ఇంజనీరింగ్లో కూడా వారి యొక్క పాత్రను రికగ్నైజ్ చేస్తూ ఆయనే స్వయంగా వెళ్ళి అందరితోనూ సెల్ఫీలు దిగుతూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా, అలాగే వాళ్ళలో ఒక భరోసా నింపే ప్రయత్నం, అలాగే వాళ్ళని ఇంకాస్త ఎంకరేజ్ చేస్తూ నెక్స్ట్ 5 ఇయర్స్ ఆల్సో యు ఆర్ గోయింగ్ టు ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ అవర్ గవర్నెన్స్ అని చెప్పేసి చెప్పటం, ఇదంతా ఒక ఎత్తు అయితే గతంలో కన్నా గణనీయమైనటువంటి ఫలితాలు సాధించబోతున్నాం. అలాగే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ ఆ ఐప్యాక్కి ఎవరైతే ఆద్యుడు వ్యవస్థాపకుడైనటువంటి, అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన దాంతో అసోసియేట్ అయ్యి లేరంటున్నారు, ప్రశాంత్ కిషోర్ కరెక్ట్గా పోలింగ్ మొదటి ఐ మీన్ ముందు రోజు చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ దాన్ని ఉటంకిస్తూ ఆయనకి ఇండైరెక్ట్గా ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించినటువంటి స్థానాలు సాధించబోతున్నాం అని చెప్పేసి అంటాం, నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఇంతకన్నా మంచి పరిపాలన అందిద్దామని చెప్పటం, ఇదంతా ఎలా చూస్తారు? అంటే ఒకటి ఈవెన్ కూటమి నేతలు కూడా ఏమి కాన్ఫిడెంట్గా చెబుతున్నట్టు ఏమో అర్థం కావట్లేదు. అంటే 150 160 అని చెప్పేసి ఎక్కడో అడపాదడప యూట్యూబ్ ఛానల్స్లోనో ఎక్కడో మాట్లాడటం చూస్తున్నాం తప్ప, పర్టికులర్గా వారణాసి వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే మోదీ నామినేషన్ టైంలో కూడా మీడియాతో మాట్లాడుతూ వీఆర్ గోయింగ్ టు ఫామ్ ద గవర్నమెంట్ అని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ చెప్పడం విన్నాం తప్ప ఖచ్చితంగా ఒక కన్సిడరబుల్ మార్జిన్ లైక్ 140 150 అని చెప్పేసి అయితే చెప్పడం కనపట్టలేదు. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కనుక ఇంటెలిజెన్స్ నివేదికలు, అదేవిధంగా ఐపాక్ టీమ్ అది ఎన్నికలకు ముందు ఉన్నది, ఎన్నికల సందర్భంగా ఉన్నది, ఆ ఎన్నికల పూర్తయ్యేంత వరకు ఉన్నది కనుక వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేశారు అనుకోవడానికి ఒక పాసిబిలిటీ ఉంది. ఇంకొక పాసిబిలిటీ ఏమిటంటే జూన్ 4వ తారీఖు వరకు ఫలితాలకి టైం ఉంది కనుక అప్పటి వరకు తన కార్యకర్తలు లేదా తన పార్టీ క్యాడర్ని అంతటిని కూడా మొరేల్ దెబ్బతీరకుండా ఉండటానికి కూడా ఆయన ఆ ఫిగర్స్ చెప్పుకుండా ఉండడానికి కూడా అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అందువలన ఒకటి నిజంగానే ఆయన నమ్మి కూడా ఇట్లాంటి చెప్పుకుండొచ్చు. మీరు అన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కామెంట్స్ చేసిన తర్వాత దానికి కౌంటర్గా ఈ 3 పార్టీల కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు మరి ఏమైనా స్పందించి ఆయన కూడా ఒక ఫిగర్ని ఏమన్నా ప్రకటిస్తారా, లేకపోతే మీరు అన్నట్టుగా దాన్ని ఎలా వదిలేస్తారా,
అనేటువంటిది, అంటే ఒక సాధారణమైనటువంటి స్టేట్మెంట్ తోటి వదిలేస్తారా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా లేదా ఆ పార్టీల ప్రతినిధులు చెప్పినప్పటికీ వాళ్ళ యొక్క నమ్మకాల మీద ఆధారపడి చెప్తున్నాయి తప్ప వాస్తవాలు ప్రాతిపదిక కాదు అనేటువంటిది నా అభిప్రాయం. అందుకని ఇక బల్లగుద్ది చెప్పేటువంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. అదే ఏదో విధంగా వైసీపీను తెలుగుదేశం లేదా జనసేన కూటమి కూడా వాళ్ళు కూడా దానికేమి అతీతం కాదు. అందుకని గతంలో ఎన్నికలకు ముందు ఒక మైండ్ గేమ్ ఆడారు, ఎన్నికల తర్వాత నిజానికి అటువంటి మైండ్ గేమ్ ఆడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఈ డిస్కషన్ లోనే మీరే ఒకసారి 2 రోజుల క్రితం చెప్పారు 100 సీట్లు వస్తాయని చెప్పేసి పెట్టినటువంటి ఒక ట్వీట్ ని వైసీపీ వాళ్ళు తొలగించేశారు తర్వాత అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఒక వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అన్నప్రెడ్డి విజయ్ అన్న ఆయన, మాకు 102 సీట్లు వస్తాయి, మాకు ఇంటెలిజెన్స్ లేదా పార్టీ ద్వారా ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి సమాచారం అని చెప్పేసి ఆయన చెప్పారు. అందుకని ఇవన్నీ చూసినప్పుడు కార్యకర్తల్లో మొరేలు దెబ్బతినకుండా ఈ ఫలితాలు వచ్చేంత వరకు క్యాంపును నిలబెట్టుకోవడం అనేటువంటిది సేనానికి నాయకుడికి సేనా నాయకుడికి అవసరం. అదే విధమైనటువంటిది వీళ్ళు కూడా చేయొచ్చు. నా అభిప్రాయం ప్రకారం అయితే నేను మొన్ననే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆ తర్వాత అంటే మన డిస్కషన్ తర్వాత నా సోర్సెస్ ద్వారా నేను సేకరించినటువంటి సమాచారం ప్రకారం 56-57 నియోజకవర్గాల్లో ముస్లింలు అనేటువంటి వాళ్ళు గెలుపోటములని ప్రభావితం చేయగలిగినటువంటి సంఖ్యలో ఓటర్లు ఉన్నారనేటువంటిది ఒక అంచనా. ఆ కాన్స్టిట్యున్సీస్ లో చూసినప్పుడు మిగతా కాన్స్టిట్యున్సీస్ తో పోలిస్తే ఓటింగ్ శాతం కూడా పెరిగింది అని చెప్పి చెప్తున్నారు. అందువలన ఇవన్నీ కూడా కొన్ని 3 పార్టీల కూటమికి ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక బ్యాడ్ సింప్టమ్ గా నేను భావిస్తున్నాను. నాకు చెప్పినటువంటి సోర్సెస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ కూటమిని ఓడించాలంటే కొంతమంది ముస్లింస్ అటువైపు మొగ్గారు అనేటువంటిది కూడా చెప్పారు. అయితే ఎంతవరకు మొగ్గారు, అది వాళ్ళు చెప్పింది పూర్తి వాస్తవమా కాదా అనేటువంటిది నేను నిర్ధారించలేను. నేను కూడా దాన్ని యాజిటీజ్ గా తీసుకుని చెప్పలేదు, కానీ వచ్చినటువంటి సమాచారం అది. అందుకని ఇవన్నీ చూసినప్పుడు 50-50 ఛాన్సెస్, 90 సీట్లు తోటి ఎవరికైనా అధికారం 90 సీట్ల తోటి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది 3 పార్టీల కూటమి కావచ్చు లేదా వైసీపీ కావచ్చు, 90 సీట్లతోటి తప్ప వీరు అనుకుంటున్నట్టుగా 150 అనో లేదా 160 అనో లేదా 260 అనో ఆ విధమైనటువంటి మెజారిటీలు వచ్చేటువంటి అవకాశం లేదనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. సుఖవాస్ శ్రీనివాస్ గారు, ఏంటి మీకు కూటమిలో బీజేపీ ఉండటం అనేది ఒక రకమైన ప్రతిబంధకంగా లేదంటే గనక మీ విజయావకాశాలని దెబ్బతీసే విధంగా ఉంది అంటే, అంటే కోటేశ్వర గారు కూడా ఇదే విధంగా చెప్పట్లేదు, ఆయనకున్న సోర్సెస్ ప్రకారం ముస్లిం కమ్యూనిటీ ఓట్లు ఎప్పుడైతే మీరు బీజేపీని బీజేపీతో ఉన్నటువంటి కూటమిలో ఉన్నారో ఆటోమేటిక్గా మీకు దూరం అయ్యే అవకాశం ఉంది, అది కన్సిడరబుల్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూసాం, అవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన వ్యాఖ్యలు చేశారనుకోవాలా? అంటే ఇప్పుడు పెద్దలు కోటేశ్వర గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు రేపు జూలై 4వ తేదీ వరకు కూడా, రేపు సారీ జూన్ 4 వరకు కూడా వాళ్ళ క్యాడర్ని ఎక్కడైతే నిలబెట్టుకొని రేపు పోలింగ్ ఎక్కడైతే కౌంటింగ్ ఏజెంట్గా నిలబెట్టుకోవాలి కదా, వాళ్ళందరూ నిలబడి ఉండాలి ఆ రోజున, అంటే ఖచ్చితంగా ఈ రోజున మనం అధికారంలోకి రాబోతున్నాం అనేటువంటి సందేశాన్ని బలంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బలమైనటువంటి సందేశాన్ని ఎప్పుడైతే నాయకుడు కోల్పోయి మనం అధికారంలోకి రాలేమేమో అనేటువంటి సందేహాన్ని కనుక అతనే నివృత్తి పరిస్తే క్యాడర్ అంతా కూడా నీరు గారిపోద్ది, రేపు ఏజెంట్లు కూడా ఎవరు నిలబడేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అతని క్యాడర్ని అతను కాపాడుకోవడం కోసం ఈ రోజున ఐపాక్ వాళ్ళు అలా చెప్పారు ఇలా చెప్పారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రెండోది ఏంటంటే ఐపాక్ సర్వేస్ ఈ రోజు లీక్ అయినాయని చెప్పేసి మనం అంతా చూస్తా ఉన్నాం. ఐపాక్ సర్వేలో కూడా ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు లేవలేదు. రెండోది కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో ఏమంటున్నారంటే ముస్లిం సామాజిక వర్గం ఎక్కడైతే ఉందో వాళ్ళంతా కూడా కూటమి వైపు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మొగ్గు చూపించారు అని అంటారు. సరే, మీరు అనుకున్నట్టుగా అదే అనుకుందాం. కానీ ఈ రోజున మరి ఎవరైతే పవన్ కళ్యాణ్తో మనం జతగట్టామో, పవన్ కళ్యాణ్తో జతగట్టినప్పుడు కాపులో సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు ప్రతి నియోజకవర్గం, కొన్ని నియోజకవర్గాల్లో
35,000 నుంచి 35,000 ఎక్కువ అధిక శాతంలో ఉన్నటువంటి కాపులు, బలిజ ఇతర కమ్యూనిటీస్ మొత్తం కలిపి ఉన్నారు. మరి వాళ్ళ ఓట్లు ఎటు పడతాయి అనేటటువంటి దాన్ని కూడా విశ్లేషించుకోవాలి. రెండోది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు మనం బీజేపీతో జత కట్టడం వల్ల ముస్లిం మైనారిటీ ఓట్లు కొంత పోయినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారో పెద్దలు, అట్లాగే ఇప్పుడు ఎవరైతే వైశ్య బ్రాహ్మణ సామాజిక వర్గాలు మార్వాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ కూటమికి మద్దతుగా భారీ స్థాయిలో ఈ రోజున ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఏ బూతులు అయితే వాళ్ళు మేము ప్రత్యక్షంగా చూసాం, ఏ బూతులు అయితే వాళ్ళు ఎక్కువగా ఆ సామాజిక వర్గాలు ఉన్నారో ఆ బూతుల దగ్గర అత్యధిక శాతం ఓటింగ్ నమోదైనటువంటి ప్రక్రియ మనం చూసాం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి, ఇతర దేశాల నుంచి కానివ్వండి, పెద్ద స్థాయిలో వచ్చేసేసి ఈ రోజున ఓటింగ్ లో పాల్గొని దాదాపు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు, 82% మనకు ఓట్లు పోలేని అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఇంత భారీ స్థాయిలో మనం ఒక ప్రభుత్వం, ఒక నిజంగానే ఒక ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చింది అనుకుంటే మనం వేసిన అయిపోయిన వచ్చే దెబ్బ దాని గురించి ఏందనే పెద్ద పట్టించుకోకపోవచ్చు. ఎప్పుడైతే ప్రభుత్వం వ్యతిరేకం, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, ఎందుకంటే మనకు రాజధాని లేనటువంటి రాష్ట్రం ఉంది, రాష్ట్రం అంతా ఎవరు పారిశ్రామికవేత్తలు రావట్లేదు, యువత నిర్వీర్యం అయిపోయింది, గంజాయి మత్తులో తూగిపోతా ఉంది, ఈ రోజున మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి ఎన్నో ఉదంతాలు చెప్పుకోవాలంటే ఒక పెద్ద బుక్ రాయొచ్చు. అటువంటి పరిస్థితులను అందుకే కూడా పక్క రాష్ట్రాల్లో కేసీఆర్ గారు మనల్ని హేళన చేస్తా మాట్లాడటం కానివ్వండి, రోడ్ల దుస్థితి కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడైనా ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలా, ఈ రాష్ట్రంలో బాగుపడాలంటే ప్రభుత్వం మారాలి అనేటటువంటి ఒక సంకేతమే ఈ రోజున ఈ ఓటింగ్ శాతం పెరగడానికి కారణం అని చెప్పి అనేక మంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మేము కూడా ఈ రోజున అదే భావిస్తూ ఉన్నాం. ఈ రోజున ఎవరు కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి అనుకూలంగా మీకు ఇన్ని సీట్లు వస్తాయి, ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటివరకు ఫస్ట్ రోజు మొదటి రోజు వాళ్ళు ఏ రోజున చూడండి, మీరు ఓటింగ్ సరళిని కనుక చూసినట్టయితే పోలింగ్ జరుగుతున్నటువంటి రోజున వాళ్ళు ఏమనుకున్నారు, మనకు అనుకూలంగానే జరిగింది, బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు. సాయంకాలానికి పోలింగ్ శాతం ఎప్పుడైతే మారిపోయి పోలింగ్ మనకి అనుకూలంగా జరగలేదు అన్నటువంటి ఎప్పుడైతే సంకేతాలు వాళ్ళకి అందినాయో అప్పుడు ఆయా గ్రామాలను నిలబడటం, ఆయా నియోజకవర్గాలు అరాచకాలు సృష్టించడం ఇటువంటివన్నీ కూడా ప్రారంభించారు. కాబట్టి దీని అన్నింటినీ కూడా మనం కరెక్ట్గా బేరీ చేసుకుంటే ప్రభుత్వానికి ఏమాత్రం కూడా అనుకూలంగా ప్రజలు రైట్ ఓకే ఓకే శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాం మీకు. జయగర్ గారు, యాంటీ ఇన్కంబెన్సీ మూలంగానే 82% అంటే లాస్ట్ టైంతో పోల్చుకుంటే 79.8 ఆర్ సంథింగ్ నుంచి 81.8 అంటే నియర్లీ 2%. 2% ఈజ్ ఏ బిగ్ మార్జిన్ అని చెప్పేసి జనరల్గా పాస్ట్ రికార్డ్స్ చెబుతున్నాయి. కాబట్టి జనరల్గా హిస్టరీలో చూస్తే ఎప్పుడైతే ఓటర్ టర్న్ అవుట్ ఎక్కువ ఉంటుందో అది ఎప్పుడు కూడా గవర్నమెంట్ మీద ఉన్నటువంటి అసంతృప్తితో యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగే అలాగ ఉంటుందని చెప్పేసి జనరల్గా చెప్తుంటారు. అఫ్కోర్స్ మీరు చెప్పొచ్చు ప్రో ఇన్కంబెన్సీ ఉండకూడదని రూల్ ఏం లేదు. కాబట్టి అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలుగా కూడా దానికి అనుకూలంగా అనుబంధంగానే ఉన్నాయి. అంటే ప్రో ఇన్కంబెన్సీ అందుకనే ఈ గవర్నెన్స్ని మళ్ళీ కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇంతకన్నా ఘనమైనటువంటి 2019 కన్నా కూడా ఘనమైన విజయాన్ని సాధించబోతున్నామని చెప్పేసి ఆయన కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మీరేం చెప్తారు యాంటీ ఇన్కంబెన్సీ అని చెప్పేసి విపక్షాలు అంటుంది? ముందుగా ప్యానల్లో ఉన్న సహచరులకి అట్లాగే సిటీ కేబుల్ 24x7 వాళ్ళకి ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలు అండి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారనంటే, పోయిన సంవత్సరం అంటే పోయిన ఎలక్షన్స్ యొక్క రికార్డ్స్ మనం బద్దలు కొట్టబోతున్నాం, 2019 ఎలక్షన్స్ కన్నా ఇంకా అధికంగా సీట్లు సంపాదించబోతున్నాం అనేటటువంటి మాట ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు సురేష్ గారు ఒక చిన్న లాజిక్ అండి, ఇదే మాట ఎలక్షన్స్ కు ముందు చెప్పారనుకోండి దాని మీద ఏదన్నా కాస్త ఎలక్టరల్స్ ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత మన భవితవ్యం అంతా ఈవీఎం ఎలక్ట్రానిక్ మెషిన్స్ లో ఉంది, ఇవన్నీ ఉన్న సందర్భంలో ఇప్పుడు చెప్పడం మూలాన ప్రత్యేకంగా వచ్చేటటువంటి లాభం కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏముండదు. అది కేవలం కాన్ఫిడెన్స్ తో చెప్పేటటువంటి మాటే కానీ మరొకటి కాదు. ఇంకా ప్రధానంగా ఏంటంటే, ఓన్లీ ఈ వట్ హైయెస్ట్ టర్న్డ్ అవుట్ ఓట్ అనేటటువంటిది ఇట్స్ నాట్ ఓన్లీ ఏ సింబల్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ, ఇట్ ఈస్ ఆల్సో ఎన్ సింబల్ ఆఫ్ ఇట్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ ప్రో ఇన్కంబెన్సీ ఆల్సో. ఇట్లా మనకు ప్రూవ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ లో అట్లాగే ప్రూవ్ అయింది, రాజస్థాన్ ఎలక్షన్స్ లో ప్రూవ్ అయింది, అట్లాగే
మనకు ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్స్ అప్పుడు కూడా 2004 ఎలక్షన్స్ కి 2009 ఎలక్షన్స్ కి అప్పుడు కూడా హయ్యర్ ఓటు టర్న్ అవుట్ అవడం, ఎక్కువ పోల్ అవడం పర్సంటేజ్ మనకు రికార్డ్ అవడం జరిగినాయి. అప్పుడు గవర్నమెంట్లు కూడా అదే గవర్నమెంట్లు ఫామ్ అయినటువంటిది, రెండోసారి గవర్నమెంట్లు ఫామ్ అయినటువంటి సందర్భాలు మనం చాలా చూస్తున్నాం కాబట్టి. అండ్ హైయెస్ట్ పోల్ పర్సంటేజ్ వచ్చింది అని అంటే అది యాంటీ ఇన్కంబెన్సీ అనేది అనుకోవడానికి లేదు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మూడు సెగ్మెంట్స్ లో అత్యధికమైనటువంటి ఓట్ షేర్ పోల్ అయింది. దగ్గర దగ్గర 3-4% మహిళా ఓట్లు పోయిన గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో 3-4% మహిళా ఓట్లు అధికంగా నమోదు కావడం, కొత్తగా ఓటర్లు దగ్గర 6 లక్షల వరకు చేరడం, అలాగే ఇంకా ప్రధానంగా ఏంటంటే ఉద్యోగుల ఓట్లు కూడా గణనీయంగా పెరగడం, ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి అని అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఓటు లాస్ట్ టైం కన్నా ఇప్పుడు అధికంగా పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటు శాతం అధికంగా పెరగడం అనేది, అట్లాగే వృద్ధాప్యపు సెగ్మెంట్స్ లో కూడా పెన్షన్ దారులు అయితేనే అవనండి, వయోవృద్ధులు అవనండి, అధిక వీళ్ళు కానివ్వండి, వాళ్ళంతా ఈసారి ఎక్కువ శాతం ఓటు వేశారు అని అంటే ఇదంతా గ్రాటిట్యూడ్ ఓటు కింద తీసుకోవాలి. వీళ్ళంతా ఎట్లయినా సరే మనకు ఈ ఇచ్చినటువంటి ఈ పథకాలన్నిటి మీద వాళ్ళకు ఉన్నటువంటి కృతజ్ఞతాభావాన్ని చూపించుకోవడానికి, ఇలాంటి ప్రభుత్వాన్ని నిలబెడితే తప్ప మనకు మళ్ళీ మనకు సుఖ సంతోషాలు వెళ్లి విరియవు మన జీవితాల్లో అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో కదలు వచ్చి వేసినటువంటి పోటెత్తినటువంటి ఓటుగా మాత్రమే చూడాలి తప్ప ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అనేది మాత్రం కాదండి. అందుకనే అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు, ఎందుకంటే ఆయన చేసినటువంటి పథకాలు అటువంటివి, చిన్నపిల్లల దగ్గర నుంచి ముదుసలి వరకు ముదిమి వయసు వరకు వచ్చే ప్రతి ఒక్కడికి ఏదో ఒక లబ్ధిని చేకూర్చి సుమారు ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల జేబుల్లోకి నేరుగా చేర్చలేనటువంటి సుమారు డిబిటీ నాన్ డిబిటీ పద్ధతిలో దగ్గర 4,50,000 కోట్ల రూపాయల సొమ్ముని ప్రజలకు అందించి వాళ్లకు చేయూతను అందించి వాళ్ళ జీవితాలలో మెరుగులు దిద్దటానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు, ప్రజలు ఆహ్వానిస్తారు. ఆహ్వానించేసినటువంటి ఓటుగానే చూడాలి తప్ప ఇది ప్రభుత్వాన్ని దించాలి అనేటటువంటి కసితో వేసినటువంటి ఓటుగా మాత్రం చూడాల్సినటువంటి అవసరం. మరి విశేషంగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి ఇప్పటి వరకు, అంటే ఒక మాట, ఆది నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం ప్రజా సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తూ పెత్తందారీ వ్యవస్థ మీద దాడులు చేస్తూ పేదలకు కావాల్సినటువంటి ప్లాట్ఫామ్స్ అన్ని ఏర్పాటు చేయడం, అంటే వాలంటీర్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేరువు చేయడం కానీ చేసినటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా పాజిటివ్ దృక్పథంతో వెళ్ళింది కాబట్టి పాజిటివ్ ఓటు పెరిగింది, బెనిఫిషియరీ ఓటు పెరిగింది, సైలెంట్ ఓటు పెరిగింది. ఒక్క మాట సైలెంట్ ఓటు పెరిగింది. నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే ఇదంతా గ్రాటిట్యూడ్ ఓటు సైలెంట్ వేవ్ గా కొనసాగితే 166+, మీరు మళ్ళీ రాసి పెట్టుకోండి, 166+ 166 సీట్లకు పై మాటగానే వస్తాయి తప్ప మరొకటి కాదు. ఒకవేళ కూటమి మాయమాటలు గిన ప్రజలు వినండి సార్ ఒకటే మాట ఒకవేళ కూటమి మాయమాటలు గిన ప్రజలు నమ్మున్నప్పటికీ అవుట్ ఆఫ్ 10 సర్వేస్ 9 సర్వేస్ చెప్తున్నట్లుగా 115-125 సీట్ల కనీసమైన సీట్లతో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది, ఇది వాస్తవం. రైట్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. తులసిరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. రైట్, మీరు ఇప్పుడే విన్నారు సోదరుడు మన వైసీపీ ప్రతినిధి మాట్లాడుతూ గ్రాటిట్యూడ్ ఓటు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినంత మాత్రాన ఇట్స్ నాట్ యాంటీ ఇన్కంబెన్సీ అనుకోవాల్సిన అవసరం లేదు, ప్రో ఇన్కంబెన్సీ కూడా అవకాశం ఉంది, ఇంతకుముందు పలు సందర్భాలు జరిగింది కాబట్టి గ్రాటిట్యూడ్తో తాము అందుకున్నటువంటి ఆ సంక్షేమాన్ని ఒక కృతజ్ఞతాపూర్వకంగా భారీ ఎత్తున టర్న్ అవుట్ అయ్యి ఓటింగ్ రూపంలో టర్న్ అవుట్ అయ్యి భారీ ఎత్తున వైసీపీకి ఓటింగ్ వేశారు. దానిలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాన్ఫిడెన్స్తోనే గతంలో కన్నా ఎక్కువ సీట్లు సంపాదించబోతున్నాం అని చెప్పేసి ఐపాక్ ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇప్పుడు 2014లో 78.41% పోలింగ్, 2019లో 79.77%, 2024లో 81.86%. 2014 కంటే 2019 పెరిగింది, 2019 కంటే 2024 పెరిగింది.
కాబట్టి ఇది ఒక ట్రెండ్ అంటే 2014 నుండి 2019 వరకు ఉన్న గవర్నమెంట్కు మనం ఒక ఈక్వేషన్ తీసుకుంటే వ్యతిరేకత ఉంది కాబట్టి 2019లో 2014 కంటే పెరిగింది అనుకోవడం ఒక యాంగిల్. 2019 నుండి 2024 వరకు ఉన్న ప్రభుత్వం మీద యాంటీ పెరిగింది కాబట్టి 2024లో మరింత పోటింగ్ పెరిగింది అనేది ఒక యాంగిల్. ఇక్కడ మూడు కోణాలు, ఒకటి ప్రభుత్వ అనుకూలత కొంత కారణంగా అనుకుని వాదించవచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత అనేది వాదించవచ్చు. దీనికంటే నా అభిప్రాయము డబ్బు అనుకూలత బ్రహ్మాండంగా పనిచేసింది. గత 2014-19 కంటే 2024లో 2 పార్టీలు డబ్బును ప్రజల ఓటర్స్కు అందేట్టుగా చేయడంలో సఫలీకృతమయ్యారు. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గం, నేను ఉండేది పులివెందుల, టీడీపీ వాళ్ళు యావరేజ్గా 1000 ఇచ్చారు, వైకాపా వాళ్ళు యావరేజ్గా 2000 ఇచ్చారు, కొన్ని చోట్ల ఎక్కువ ఇచ్చారు తక్కువ లేదు. కాబట్టి డబ్బు వచ్చేసి ఈసారి 100%గా అందింది. గతంలో 2019లో టీడీపీ డబ్బు బాగా అందలే, మోడీకి వ్యతిరేకము ఆడ టీఆర్ఎస్ ఇవన్నీ వచ్చేసి 2019లో జగన్ డబ్బు బ్రహ్మాండంగా అందింది, చంద్రబాబు డబ్బు అందలే. ఈసారి ఇద్దరు డబ్బులు బ్రహ్మాండంగా అందినాయి కాబట్టి ఇదే డబ్బు పంపిణీ చేసుకుంటే 60% 70% నిలిచిపోతుంది. 100 నేను వచ్చేసి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, వచ్చేసి డబ్బు పంచకుండా మిగతా పార్టీలు ఉంటే కన 60-70% కంటే పోలింగ్ మించడం ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఊరిక ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ అనుకూలత అంటే డబ్బు అనుకూలత అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది నా అభిప్రాయం. సో డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఆ కృతజ్ఞత పూర్వకంగా టర్న్అవుట్ అయ్యారండి. ఎవరికి వేస్తారో, ఇద్దరు దగ్గర తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సరే కొందరికి వచ్చేసి మా వాళ్ళు అనుకున్న ఇచ్చినారు, ఎనీహౌ డబ్బు తీసుకున్నారు కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఆ గ్రాటిట్యూడ్, డబ్బు తీసుకోకుండా చెప్తున్నా కదా 60-70% మించదు. దీని వచ్చేసి ఆ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోతారా అని వాదించవచ్చు. అమ్ముడుపోకుండా ఎందుకు తీసుకుంటారు? తర్వాత వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఏం సరదా వీళ్ళకి ఇచ్చేదానికి? నాయకులకు వచ్చేసి పార్టీలకు ఏం కారిపోతా ఉంటుందో, వచ్చేసి ఎన్ని అవస్థలు పడాలనో, వీళ్ళకి ఏం సరదా కాదు. ఒక నియోజకవర్గానికి డబ్బు డిస్ట్రిబ్యూషన్కి 2000 వేసుకుంటే ఒక నియోజకవర్గానికి 30 కోట్లు అనే అయిపోతుంది. మీరు చెప్పింది వాస్తవమే. ఈసారి యథేచ్ఛగా అంటే భయపడకుండా ఎటువంటి సంశయానికి లోన్ అవ్వకుండా రెండు పార్టీలు కూడా ఒక అండర్స్టాండింగ్ తో పంచిపెట్టారని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది వాస్తవం. ఎలక్షన్ కమిషన్ అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది వచ్చేసి ఆ విషయంలో విచ్చలవిడిగా. మీరు చెప్పినట్టు పోలీసులే వచ్చేసి డిఎస్పీలు కొన్ని చోట్ల మీరిద్దరు సరసమనం పంచుకోండి మళ్ళా సమస్య లేకుండా మాకని చెప్పేసి ఇద్దరు కాంప్రమైజ్ చేసి మీరు 2000 పంచండి మీరు 2000 పంచండి అని చెప్పేసి కాంప్రమైజ్ చేసి పంచిచ్చారు. అంద పోలీసు దగ్గర నుండి పంచిచ్చారు. ఇది ఎప్పుడు జరగదు ఇంత ఘోరంగా వచ్చేసి. కాబట్టి ఇది ఏదో పెద్దగా ప్రభుత్వ అనుకూలత అనే సంఘాలు గుద్దుకోవాల్సిన అవసరంలా, ప్రభుత్వ వ్యతిరేకతను సంఘాలు గుద్దుకోవాల్సిన అవసరంలా, ఇది డబ్బు అనుకూలత. ఈసారి బ్రహ్మాండంగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమేటిక్ గా పర్ఫెక్ట్ గా జరిగింది. దాని వలన దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మంది డబ్బు బాగా పంపిణీ జరిగింది కాబట్టి పర్సంటేజ్ కూడా ఎక్కువ వచ్చింది. ఇంకా న్యాచురల్ గా జగన్మోహన్ రెడ్డి గానీ చంద్రబాబు నాయుడు గానీ న్యాచురల్ గా ఎవరెవరు వచ్చేసి వాళ్ళ అనుకూలత అంశాలు ఎన్నికల వరకు ఫలితాల వరకు వచ్చేసి న్యాచురల్ గా ఎవరు కూడా చెప్పుకుంటారు, మేము ఓడిపోతాం ఎవరు చెప్తారు చెప్పరు కదా. కాబట్టి ఆ యాంగిల్లో ఆయన చెప్పిండొచ్చు, సరే వాళ్ళు చెప్తారు. ఇంకా మా లాంటి వాళ్ళు ఏమంటే మాకు వచ్చేసి ఇంకా రావనేది మాకు ఏదో కొద్ది లిమిటెడ్ గా కడప పార్లమెంట్ మీద హోప్స్ పెట్టుకున్నాము, తర్వాత ఒక మడక చీరాల లేకుంటే చీరాల కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ పెట్టుకున్నాము, కొంత ఓట్ల శాతం పెరుగుతుంది అనేది మాకుంది. కానీ సీట్ల గురించి మేము చెప్పుకున్నది లేదు కాబట్టి మేము చెప్పలేము అట్లా. కానీ వాళ్ళిద్దరు వచ్చేసి ఇంకా న్యాచురల్ గా ఆ పక్క ఈ పక్క వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు చెప్పుకుంటారు అంతే తప్ప. అందులో మీరు డబ్బు పంపిణీ విషయంలో కూడా చాలా ఎక్కడ వెనకబడి ఉన్నారు. రెండు మీతో పాటు కలిసి మీతో పాటు ఇండియా బ్లాక్ లో ఉన్న పార్టీలు కూడా అన్ని పేద పార్టీలే కదా. సిపిఐ సిపిఎం ఇంకోటి మళ్ళీ డబ్బులు అనేది కాన్సెప్ట్ లేదు కదా. వెనకబడడం కాదు, అస్సలు లేదు. సో పిక్చర్ లో ఉండే అవకాశం చాలా తక్కువ. ఇది యాక్చువల్ గా మనం నవ్వుకుంటున్నాం కానీ ఇట్స్ వెరీ సాడ్. ఐ మీన్ ఇన్ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ లో ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక చెప్పింది నేను 40 ఏళ్ళ రాజకీయాలు ఉన్నప్పటికీ నేను వద్దని చెప్పాను. ఎందుకంటే అమ్మా నా దగ్గర డబ్బు లేదు, మీరు ఖర్చు పెట్టలేరు, ఏసీసీ ఖర్చు పెట్టలేదు, మీరు పెట్టలేరు, నేను పెట్టలేను, ఊరికి ఎందుకు అమ్మని చెప్పేసి నేను ఆవిడ ఎంత బలవంతం చేసా. నేను నిలబడింది కారణం వచ్చేసి వీళ్ళందరూ నాకంటే పెద్దగా పోతుకాలయం కాదు, ఏమి కాకపోతే నా దగ్గర డబ్బు లేదు, అందుకోసం ఓపెన్ గా నిలబడని చెప్పేశాను. ఆవిడ ఎంతో ప్రజలు చేసింది, నేను గడపకు ఎంపీ కంటెస్ట్ చేస్తున్నాను, ఉప కంటెస్ట్ చేస్తే ఫైట్ బాగుంటుంది అని చెప్పేసి
అని ఎంత చెప్పినా గానీ నా దగ్గర డబ్బు లేదమ్మా, డబ్బు లేకుంటే గాంధీ మాత్రుడు పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా ఇప్పుడు వచ్చేసి డబ్బు లేని వాళ్ళు ఎందుకు పోటీ చేయాలనే పరిస్థితిలో ఉన్నారు ఓటర్స్. కాబట్టి పరిస్థితులు మారినప్పుడు చూద్దాం గానీ ఇప్పటికి ఏం లేదు వద్దమ్మా అని చెప్పి నేను విరమించుకున్నాను. ఏకంగా నిర్మలా సీతారామన్ గారు కూడా నేను పోటీ చేయను అని చెప్పేసి అన్నారట. ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని సందర్భాల్లో పంజాబ్ లో ఢిల్లీలో గెలిచిండొచ్చు కానీ ఆ సిస్టమ్ లేదు. ఇంకా మనం ఆ పరిస్థితి రావాలని కోరుకున్నాం కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో లేదు ఆ పరిస్థితి. కోటేశ్వర గారు, నిన్న డిబేట్ లో మన ఈ విజయవాడ సెంటర్లో పోటీ చేసినటువంటి బాబురావు గారు కూడా మనకి ప్యానెల్లో ఉంటూ కరెక్ట్గా ఇదే అంశాలు ప్రస్తావించడం జరిగింది. డబ్బు అనేది చాలా యథేచ్ఛగా పంచిపెట్టారు. మిగిలిన విషయాల్లో ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా కానీ రెండు పార్టీలు వైసీపీ అటు టీడీపీ కూటమి ఇద్దరు కూడా చాలా అండర్స్టాండింగ్తో పట్టపగలే పంచిపెట్టారు, అసలు ఏ సంకోచం లేకుండా అని చెప్పేసి. అది కూడా భారీ ఎత్తున పంచిపెట్టారని చెప్పేసి. అది కూడా ఒక వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ నేను పూర్తిగా అది కాదన్నారు. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పిన దానికి ఖచ్చితంగా ఇక్కడ మ్యాచ్ అవుతుంది. మీరు కూడా అన్నారు ఆ ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి. ఈ పరిస్థితుల్లో అసలు ఇండియా బ్లాక్ ఒక సెక్యులర్ భావజాలంతో ముందుకు వచ్చినటువంటి అనేక పార్టీల సముదాయం కాంగ్రెస్ నేతృత్వంలో అసలు ఆ బ్యాటిల్ ఫీల్డ్లోనూ ఆ ప్లేగ్రౌండ్లో ఉండే పరిస్థితే లేకుండా చూడటాన్ని ఎలా చూడాలి సార్ ఇదంతా? ఇప్పుడు మన తులసిరెడ్డి గారు చెప్పిన దానికి నేను ఇంకొక మాట యాడ్ చేస్తాను. ఏమిటి అంటే ఎన్నికల కమిషన్ రెండు పార్టీలకి సహకరించింది, లేకపోయేట్లయితే లోక్సభ ఎన్నికలు జరిగేటువంటి తెలంగాణలో 300 కోట్లు పట్టుబట్టేంటి, డబ్బు ఏర్లై పారినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 70 కోట్లు పట్టుబట్టేంటి అంటే ఎన్నికల కమిషన్ మేమేమి చేయం, మీరు ఇష్టం వచ్చినట్టు డబ్బులు పంచుకోండి అని చెప్పేసి ఫ్రీగా వదిలేసింది. అందుకని ఎన్నికల కమిషన్ అసలైనటువంటి డబ్బు పంపిణీ కార్యక్రమానికి నా అంది ఎన్నికల కమిషన్ అనేటువంటిది కూడా ఇక్కడ ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందువలన ఈ ఫలితాలు అనేటువంటివి నిజంగానే డబ్బుతో కొనుటేందుకు ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైమ్ డబ్బుతో పాటు మిగతా అంశాలు కూడా దీనిలో ప్రధానంగా ఉన్నాయనేటువంటిది నా అభిప్రాయం. ఆ అంశాల గురించి గతంలో అంటే ఎన్నికలకు ముందు నేను చెప్పినటువంటి అభిప్రాయాలని మళ్ళా మరొకసారి కూడా మనం చెప్పుకోవచ్చు. తెలుగుదేశం కూటమి కానీ వైసీపీ కూటమి కానీ రాష్ట్ర ప్రజల సమస్యల్ని ఏమాత్రం చర్చకు తీసుకురాలేదు. మొత్తం అధికారంలో వాళ్ళు ఉండాలా మేము ఉండాలా, చంద్రబాబు నాయుడు గారు ఉండాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని పెంచాలా చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించాలా, ఇది తప్ప మిగిలినటువంటి అంశాలు ఏవి కూడా లేవు అనేటువంటిది మనకి స్పష్టం. నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ సైలెంట్ ఈ డబ్బు పంపిణీ అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో మిగతా రాష్ట్రాలకు కూడా దీన్ని రెప్లికేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చూసాం మనం తెలంగాణలో ఏ విధంగా అయితే డబ్బు పంపిణీకి కొత్త పద్ధతుల్ని అనుసరించారో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లేదా అంతకుముందు ఉప ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు అంతకంటే శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో సైలెంట్ గా ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా డబ్బు పంపిణీ చేశాయి. ఇది రేపు దేశం మొత్తం మీద కూడా, ఎందుకంటే ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలు లేదా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా గతంలో ఏ పార్టీ అధికారం ఉన్నా కాంగ్రెస్ ఉన్నా లేకపోతే అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉన్నా లేదా ఇంకొక పార్టీ ఉన్నా కానీ డబ్బు జోలికి పోలేదు. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం డబ్బు పంపిణీ అనేటువంటిది రాబోయే ఎన్నికల నాటికి పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లోనే ఉత్తరాదిలో కూడా భారీగా డబ్బు పంపిణీ జరిగింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా మొత్తం అంతా కూడా ఇదేగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని ఈ ఎన్నికల్లో వచ్చేటువంటి తీర్పు కావచ్చు లేదా ఇంకోటి కూడా కావచ్చు ఊహకు అందని విధంగా ఉంది. ఎందుకంటే గ్రాటిట్యూడ్ అంటే మరి రెండు పార్టీలు ఓటు వేసినప్పుడు ఎవరికి విధేయతగా చూపిస్తారు, ఎక్కువ డబ్బు ఇచ్చిన వాళ్ళకి చూపిస్తారా లేకపోతే మరొకటా అనేటువంటిది మనం ఊహించలేదు. ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే డెఫినెట్ గా దాని యొక్క టెండెన్సీ అనేటువంటిది మనకు బయటపడుతుంది. జనం కూడా ఫలితాల తర్వాతనే ఓపెన్ అవుతారు. భారతదేశంలో ఉండేటువంటి జనం ఫలితాలకు ముందు ఇంతవరకు ఎక్కడ ఓపెన్ అయినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే వాళ్ళు కనుక జనం ఓపెన్ అయ్యేట్లయితే వచ్చేటువంటి పర్యవసానాలు పార్టీల నుంచి తెలుసు కనుక ఎవరు ఏమి మాట్లాడరు. ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకా మనలేం చేస్తారులేమని చెప్పేసి కొంతమంది ఓపెన్ అవుతారు.
అందుకని అప్పటి వరకు మనం వెయిట్ చేయడం తప్ప మరొక మార్గం లేదనేది. కానీ ఎగ్జిట్ పోల్స్ అనేవి అఫ్ కోర్స్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ది ఎలక్షన్స్ ఇండియాలో 1st of June కాబట్టి ఈవినింగ్ 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ ఈ లోపలనే డేటా అంతా కూడా రెడీ చేసి పెట్టుకుంటారు. ఐ మీన్ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్న మీడియా సంస్థలు కానీ అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా సంస్థలు కానీ, మరి ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇచ్చేటటువంటి ఎగ్జిట్ పోల్స్కి ఇచ్చేటటువంటి అభిప్రాయాలు కూడా ఐ మీన్ ఒక స్వచ్ఛంగా లేదంటే కానీ ట్రాన్స్పరెంట్గా ఉండే అవకాశం లేదంటారు? ఫిగ్గా చెప్పండి సార్. నేను గతంలో అనేక రాష్ట్రాల్లో లేదా దేశంలో కూడా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్తో పోల్చుకుంటే బొక్కబొర్లు పడ్డాయి. అందుకని మన దేశంలో ఆ విధమైనటువంటి శాస్త్రీయత ఎన్నికలకు ముందు జరిపేటువంటి సర్వేలు కానివ్వండి, తర్వాత ఎన్నికల రోజు ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికల రోజు జరిపేటువంటి సర్వే, దానికి కూడా సరైనటువంటి శాస్త్రీయత లేదు. ఎందుకంటే ఇంత పెద్ద విస్తారమైనటువంటి దేశంలో లిమిటెడ్గా తీసుకొని ఇదే అభిప్రాయం అని కనుక చెప్పేట్లయితే అనేక సందర్భాల్లో అవి తారుమారైనటువంటిది కూడా మనం చూసాం. అందుకని దాని మీద కూడా చర్చ, ఎందుకంటే చూసాం మనం ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత కూడా అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్షాలు విజయం మాదే అని చెప్పాయి. రెండోది ఇందాక ఒక పాయింట్ నేను చెప్పాలనుకున్నాను, ఓటింగ్ పెరిగితే అది యాంటీ ఇన్కంబెన్సీ, ఓటింగ్ తగ్గితే అది ప్రో ఇన్కమ్ అంటే ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఓటు అనేటువంటి సిద్ధాంతాలు కొంతమంది చెప్తారు. నేనైతే దాన్ని అంగీకరించాను. అదే కనుక అయ్యేట్లయితే మరి కేసీఆర్ గెలిచి ఉండాలి. పోయినసారి కంటే 1.77% దాదాపు 7.6% ఎంతో తగ్గింది 2018తో పోలిస్తే తెలంగాణలో. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని అజంప్షన్స్, గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఆ విధంగా జరిగిన మాట వాస్తవం, దాన్ని కాదనట్లేదు. కానీ ప్రతిసారి అలాగే జరుగుతుందని కూడా మనం చెప్పలేము. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు స్పెషల్ అనేది మాత్రం మరోసారి ఈ సందర్భంగా చెప్పండి. స్పెషల్ మేబీ విత్ రెస్పెక్ట్ మనీ ఏమో, అంటే భారీ ఎత్తున చేతులు మారింది కాబట్టి పోనీలేండి. కనీసం ప్రజలు తీసుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేసుకుంటే మంచిదే. మరి ఆ తర్వాత అభ్యర్థులు తర్వాత గుణపాఠం నేర్చుకుని ఏమో ఇది మనకి చేతులు కాలుతుందిరా బాబు అని చెప్పేసి ఏమైనా అవుతారేమో, కంట్రోల్ అవుతారేమో చూడాలి. ఆ రకంగానే ప్రజలు ముందుకెళ్లాల్సిన అవసరం. రైట్ శ్రీనివాస్ గారు, ఇకపోతే పోస్ట్ పోల్ వయలెన్స్ ఈ విషయంలో ఈసీ టీడీపీ అంటే కూటమితో కుమ్మక్కయింది, అందు గురించి ఏకపక్షంగా వైసీపీ మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి ఈవెన్ గవర్నర్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల గారు కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అఫ్కోర్స్ రెండు వైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి, వెరీ అన్ఫార్చునేట్. ఆల్రెడీ 3 డేస్ అయిన తర్వాత కూడా ఇవి కంటిన్యూ అవ్వడం అనేది, దీనికి మీరేమంటారు? అంటే మీరు అసలు కూటమిలి అనేది బీజేపీకి పంచం చేరడానికి కారణమే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా కూటమిలోకి వెళ్ళారనే విమర్శని మీరు ఎలా, మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు విమర్శకి? అదేం కాదండి, ఎందుకంటే ఎన్నికల ముందు యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పోలీసు శాఖ వారు కానీ యాక్చువల్గా కొన్ని ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలని కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఇంతకు ముందు ఎలక్షన్స్తో పోలిస్తే ఈ ఎలక్షన్స్తో హింస శాతం చాలా వరకు తగ్గినట్టు లెక్కేసుకోవాలి మనం. కానీ ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే మేము దీని మీద ఒక విశ్లేషణ చేసాం. చేస్తే ఏం జరిగిందనంటే ఎలక్షన్స్కి ముందు ఏ నియోజకవర్గాలు అయితే మనం అయితే గెలుస్తాము అని చెప్పి అనుకున్నారో ఆయా నియోజకవర్గాల్లో ముందే మనుషులు తీసుకొచ్చి ఆయా ఊళ్ళల్లో పెట్టినా అక్కడ పోలింగ్ శాతం వాళ్ళు అనుకున్న రీతిలో జరగకపోవటం, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే గ్రామాలు విడిచిపెట్టి ఆ రోజున పారిపోయారో అధికార పార్టీ అరాచకాలకు తట్టుకోలేక వాళ్ళందరూ మళ్ళా గ్రామాలకి పోలీసుల సహాయంతో గ్రామాలకు రావటం, వాళ్ళంతా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయటం, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఏకఛత్రాధిపత్యంగా వాళ్లే రిగ్గింగ్ చేసుకుంటా వాళ్లే ఏకఛత్రాధిపత్యంగా ఎలక్షన్ నడిపించినటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఆయా నియోజకవర్గాలు ఆయా గ్రామాల్లో లేకపోతే మున్సిపాలిటీల్లో ఎక్కడైతే ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారు అన్నది వాళ్ళు ఎప్పుడైతే గ్రహించారో అంటే వాళ్ళకున్నటువంటి సమాచారం ప్రకారం ఆ తర్వాత ఆ సాయంత్రం నాటికి ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ రాత్రికి వాళ్ళు విజృంభించారు. ఆయా గ్రామాల మీదకి 100 మంది గుండాలను తీసుకొని ఏకపక్షంగా వెళ్ళిపోయి దాడులు జరిగినటువంటి సంఘటనలు మనం ఈ రోజున మన ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చూస్తాను. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు అయితేనేమి, వరదాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి మరి జనం తిరగబడితే ఆ రోజున పారిపోవటం కూడా మనం మీడియాలో చూసాం. నర్సాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి,
తాడిపత్రిలో మరి తాడిపత్రిలో కూడా జేసీది ప్రభాకర్ రెడ్డి గారి మీద వాళ్ళ ఇంటి మీద దాడి జరగడం చూసాం. తర్వాత ఆలగడ్డలో నిన్న ఎస్సీ సుబ్బారెడ్డి గారు అక్కడ ఎంత ఘోరంగా అతన్ని బండి పెట్టి కొట్టించేశారో అది కూడా మనం మీడియా ద్వారా చూడటం జరిగింది. తిరుపతిలో మరి చెవిరెడ్డి అనుచరులు అయితే బరి తెగించి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తున్నటువంటి మా అభ్యర్థి మీద వాళ్ళు మలాటాలు తీసుకొని కొట్టడం, కార్లు ధ్వంసం చేయటం, ఇవన్నీ కూడా మీడియాలో రణరంగాన్ని తలపించేసినాయన్నమాట. ప్రజల్ని భయభ్రాంతులు చేస్తా ఉన్నాయి. అలాగే తెనాల్లో అన్నాబొత్తుని శ్రావణ్ ప్రజాప్రతినిధి, ఒక సామాన్య ఓటరు, ఏమండి ఆయన ఎవరు ఎమ్మెల్యే అని కూడా తెలియదు ఆయన, ఏమండి మీరు లైన్లో రండి అని అంటే వాడు చెంప చెళ్ళు చెడు అనిపించడం, ఆయన కూడా తిరిగి ఆయన ఎవరో తెలియదు నేను అడిగితే మీరు నన్ను కొడతారని ఆయన కూడా కొట్టడం, అంటే ప్రజాస్వామ్యాన్ని ఎలా వాళ్ళు కూనీ చేసి శాసనసభ్యులు బరి తెగించి మరి ఎలా ప్రవర్తించారో నేను అంతా కూడా చూసాను. అలాగే పెనమలూరులో జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి చేసిన అరాచకాలు కానీ, శ్రీకాళహస్తిలో మరి ఒక ఊర్లో ఆమె ఏది పెళ్లకూరు మిట్ట అక్కడ ఒక గర్భిణి మహిళ తెలుగుదేశం పార్టీకి ఓటేసింది అని చెప్పేసి ఆ వైకాపా నాయకుడు కారు పెట్టి తనటం, అలాగే డోన్లో వచ్చేసి బేతంచెర్లో మంత్రి బుగ్గల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, తర్వాత చిత్తూరు జిల్లా పొలంలో పరస్పర మేమైతే ఎక్కడ కూడా జరగలేదు. మా గ్రామాల మీద వాళ్ళు దాడులు జరిపారు తప్పితే, మా వాళ్ళ మీద వాళ్లే దాడులు జరిపారు తప్పితే, మేమెక్కడా దాడులు జరిపినటువంటి సంఘటనలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు వైసీపీ వాళ్ళ మీద చేసిన సంఘటనలు లేనే లేవు. ఎక్కడ కూడా మా మీదే చేశారు. చేసిన తర్వాతనే మేము ఎలక్షన్ కమిషన్ ముందు మేము ఇచ్చాము కంప్లైంట్, ఈ రకంగా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, ఈ విధంగా మా గ్రామాల మీద పడి గ్రామాలను ధ్వంసం చేస్తా ఉన్నారు అని చెప్పేసి. నిన్న కారంపూడిలు చూశారు కదా, పిన్నెల్లి సోదరుడు రామకృష్ణారెడ్డి వందల మందిని తీసుకొని అసలు సీఏ అడ్డం వస్తే సీఏని కూడా తరకాపాలు కొట్టేసారు. చాలా ఊర్లలో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే ఒకవేళ పై లెవెల్లో పై అధికారులు చాలా జాగ్రత్తగా పోలింగ్ నిర్వహణ చాలా శాంతియుతంగా జరిపినప్పటికీ కింద ఉన్నటువంటి సిబ్బంది సాయంత్రం నాటికి జరిగే హింసని ఆపలేకపోయారు, ప్రేక్షక పాత్ర వహించారు, లేకపోతే వాళ్ళకి కొంతమంది సహకరించారు అనేటువంటి మనకి కొన్ని వార్తలు కూడా మనం మీడియాలో చూస్తా ఉన్నాం. అంటే వాళ్ళు ఏకాడికి ఇప్పుడు సహనం కోల్పోయారు. అసహనంతో వాళ్ళు మనం గెలవేమో, మన మీద ఈ విధంగా మనకి వ్యతిరేకంగా ఈ గ్రామాల్లో బయటకు వచ్చి ఓటింగ్ జరుపుతారా అన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఇవన్నీ జరిగినాయి. అంతకుముందు గతంలో కూడా ఎప్పుడంటే ఈ అరాచకాలు ఇంతకుముందు గతంలో జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీద పోవటం, మరి కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో దాడులు చేయటం, చిత్తూరులో దొంగ ఓట్లు లేపించడం కానివ్వండి, మరి దేవినేని ఓ మీద దాడులు చేయటం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీసీ నాయకుడు రామచంద్ర యాదవ్ మీద దాడులు చేయటం, ఇవన్నీ మనకేం కొత్త కాదు రాష్ట్రంలో. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెళ్ళటం కదా, పార్టీ ఆఫీసు కొట్టినప్పుడు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించారో, ప్రభుత్వాన్ని ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎవరైతే ప్రశ్నించారో, వాళ్ళు ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే మీడియా కావచ్చు, ఎవరైతే సోషల్ మీడియాలో కానివ్వండి, అందరినీ కూడా వాళ్ళు దారుణంగా అణచివేతకు గురి చేశారు. వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టారు, చాలా మందిని జైల్లో పెట్టి నిర్బంధం చేసినటువంటి సంఘటనలు సిఐడి నా విధంగా వాడుకున్నట్టు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇదేం కొత్త కాదు, ఇలా జరిగిద్దని చెప్పేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత ఇలా జరగటం అనేది దురదృష్టకరం అన్నమాట. ఈరోజైతే బానే టోటల్ గా కంట్రోల్ లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. బట్ ఏముందో, నాయకులు బానే ఉంటారు, అందరూ కూడా చక్కగా సేద తీరుతున్నారు, రెస్ట్ మూడ్ లోకి వెళ్ళారు, కొంతమంది అయితే పర్యటన చేస్తున్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారు రేపు ఎలాగ విదేశీ పర్యటనకి వెళ్తున్నారు, వాళ్ళకేం కాదు. ఎవరైతే ఈ రోడ్డు మీదకి వచ్చి దాడులు చేసుకుంటున్నారో కార్యకర్తలు, ఇరు పార్టీల కార్యకర్తలు, వాళ్ళు మాత్రం వెరీ సాడ్, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, క్యూ కడుతున్నారు. ఆ తర్వాత కూడా ఇది కంటిన్యూ అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవి ఇంకా తీవ్రస్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది ప్రతీకారం తీర్చుకోవడానికి వారిని రకరకాలుగా టార్గెట్ చేయటం, అది ఎవరైనా కానీ, అటు టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, కూటమి వాళ్ళు అవ్వచ్చు, లేదంటే కనుక వైసీపీ వాళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడే ఈ రకంగా ఉంటే రేపు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనే దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి, ఎవరైతే ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారు. జైకర్ గారు, దీంతోపాటుగా ఈరోజు అనుకుంటా మీ సైడ్ నుంచి కూడా రిప్రజెంటేషన్ వెళ్ళింది గవర్నర్ గారికి వినతిపత్రం ఇవ్వండి ఈ దాడులకు సంబంధించిన విషయం మీద.
ఇక్కడ గవర్నర్ గారి పాత్ర చాలా పరిమితమనే అని అనుకుంటున్నాను, నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ కిందే ఉంటుంది, అందులోనూ మీరు ఉన్నారు గవర్నమెంట్. ఇప్పుడు మహా అయితే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే అది ఆటోమేటిక్గా అది సెంటర్కి రిఫర్ చేయాల్సిందే. సెంటర్ అంటే మరి రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి. మరి దీన్ని ఒక జస్ట్ ఒక గెస్చర్ లాగా ఇచ్చారా ఏంటనేది తెలియదు, దీనివల్ల ప్రయోజనం ఎంత అనేది. మీరేం చెప్తారు అంటే ఈ దాడులు, ప్రతి దాడులు, అలాగే పరస్పర ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను ఆది నుంచి చాలా నిశితంగా పరిశీలించామనుకోండి, జరుగుతున్న పరిణామాలు ఏంటి? బీజేపీ అంటగాగి, బీజేపీ చంకనెక్కి, బీజేపీతో ఉండేటటువంటి నెక్సెస్ కోసం బీజేపీని అదుపులో పెట్టుకోగలిగితే నువ్వు పురంధరేశ్వరి గారు కానీ, పురంధరేశ్వరి గారు వారి సొంత బంధువు, సమీపన జ్ఞాతి, ఇట్లాంటి వాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఈసీని తన కంట్రోల్లో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంతో నెక్సెస్ ఉండటం కోసం మాత్రమే ఆ పొత్తును ఏర్పాటు చేసుకున్నది అనేది నిజం. కాబట్టి ఈసీ ఏకపక్షంగా తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి కంప్లైంట్ ని బ్రహ్మాండంగా తీసుకోవడం, దాని మీద చర్యలు ప్రారంభించడం, ఈవెన్ డీజీపీని మార్చేంత వరకు వెళ్ళిపోవడం, ఇలా రకరకాలైనటువంటి చర్యలు చేసింది అనేక మంది ఐఏఎస్ని, ఐపీఎస్ని ఇష్టం ఇష్టానుసారం మార్చేయడం, ఇలా ఈసీ అనేక సార్లు ఏకపక్షంగా వ్యవహరించడమే కాక టీడీపీని సపోర్ట్ చేస్తూ చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు గవర్నర్ కు తెలియజేయడంలో తప్పే ఉంది. మనం ఆది నుంచి నిశ్చితంగా పరిశీలిద్దాం, మొట్టమొదటి నుంచి. ఈవెన్ అంటే ఎలక్షన్స్ స్టార్ట్ కాకముందే, కోడ్ రాకముందే వీళ్ళు పెట్టుకున్నటువంటి పొత్తుల దగ్గర నుంచి మాత్రం మనం ఒకసారి విశ్లేషణ చేస్తే, వీళ్ళు తెగబడటానికి, దాడులకు తెగబడటానికి, వీళ్ళ అకృత్యాలను కొనసాగించడానికి, వీళ్ళ అక్రమాలను కొనసాగించడానికి ఇలా ఒక కూటమిగా వచ్చి ఆ కూటమి ఓటమి పాలవుతుంది అనేటటువంటి భయంతో ఎన్ని రకాలైనటువంటి పనులు చేస్తున్నారో, ఈ ప్రభుత్వం మీద మచ్చ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలా ఉదాహరణలు మీరు లెటర్ చదివే ఉంటారు, దాంట్లో గుంటూరుకు సంబంధించినటువంటి బిందు మాధవ్ గాని, లేకపోతే శంకప్రత బాగ్జీ గాని ఇటువంటి వాళ్ళు చేసినటువంటి, ఏకపక్షంగా టీడీపీకి చేస్తున్నటువంటి, అందున ఎలక్షన్ కమిషన్ ఎక్కడెక్కడైతే వాళ్ళనందరినీ మార్చి కొత్త కొత్తగా డిప్లాయ్ చేసిందో వాళ్ళ పరిసర ప్రాంతాల్లో మాత్రమే, వాళ్ళ అండదండలతో మాత్రమే దాడులు జరగడం అనేది ఇక్కడ చాలా క్లియర్ ఎవిడెంట్ గా కనబడుతుంది కదా. ఇంకా ఇందులో చేయాల్సినటువంటి అవసరం ఏముంది? కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి పోలీస్ అబ్జర్వర్ అయినటువంటి దీపక్ మిశ్రా తెలుగుదేశం వాళ్ళతో కూర్చొని విందుల్లో చిందుల్లో ఎలా పాల్గొంటాడు? కాబట్టి వీళ్ళందరికీ ఒక నెక్సస్ ఉంది కాబట్టి ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకురావడానికి వీళ్ళ కక్ష, మేము ఓడిపోతున్నాం, మాకు ఓటేయలేదు అక్కడ దాకా, ఎందుకండి తన తల్లి తనకు వ్యతిరేకంగా వైసీపీకి ఓటేసిందని చంపేసినటువంటి ఘటనని ఈ రోజు మనం చూస్తున్నామంటే వీళ్లలో ఎంత భయంకరమైనటువంటి క్రూరత్వం పెరిగిపోయింది, వీళ్లలో ఎంత అభద్రతా భావం పెరిగిపోయింది అనేది ఇప్పుడు మనకు కనపడుతుంది. కళ్ళెదుట కట్టొచ్చినట్టు కనపడుతుంటే, కొట్టొచ్చినట్టు కనపడుతుంటే ఇంకా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? పోస్ట్ ఎలక్షన్ వయలెన్స్ లో మాత్రం, పోస్ట్ పోల్ వయలెన్స్ లో మాత్రం టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటిది వాళ్ళకి గత చరిత్ర చెప్తుంది కదా. తెలుగు గోండాల పార్టీ కదా తెలుగుదేశం పార్టీ అంటే, వాళ్ళు చేసేటటువంటి అరాచకాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని చెప్పాలి? చింతమనేని ప్రభాకర్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళలో అంటే వాళ్ళు ఎంతమంది గోండాలను సృష్టించారు, ఎంతమంది రౌడీలను సృష్టించారు, వాళ్ళ మేయర్లను వాళ్ళే చంపుకున్నట్టు లేటెస్ట్ మాట్లాడుకుందాము. ఇప్పుడు మీరు కూడా ఒక లిస్ట్ చదువుతానంటే నో ప్రాబ్లం. ఇది ఆయన ఎలగ శ్రీనివాస్ గారు ఒక పెద్ద లిస్ట్ చదివారు కాబట్టి మీరు కూడా లిస్ట్ చదవండి. బట్ రీసెంట్ ఇన్సిడెంట్స్ అయితే బాగుంటాయి వింటానికి. ఆయన లిస్ట్ చదివినప్పుడు మీరు ఎలో చేశారు కాబట్టి నేను చెప్తున్నా జరిగినటువంటి, మీరు కూడా చెప్పొచ్చు కాబట్టి లేటెస్ట్ అయితే బాగుంటుంది. ఎప్పుడు వచ్చింది నేను ప్రభాకర్ అయ్యి బోల్డ్ అయిపోయినాయి, ఇది ఇట్స్ నాట్ న్యూ. మొన్న ఎలక్షన్స్ లో కూడా, ఎలక్షన్స్ కు ముందే కదా చిత్తంనేని ప్రభాకర్ రావు దాడి చేసింది. కారు పక్కన కొట్టింది ఎవరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద మొత్తం ఓటర్లందరినీ తీసుకెళ్తే దాంట్లోకి పెట్రోల్ బాంబులు విసిరింది ఎవరు? ఇప్పుడు నాటు బాంబులు విసిరింది ఎవరు? వీటిని ఇందాక పట్టుబడినటువంటి రసాయనిక బాంబులు పట్టుబడినటువంటి తెలుగుదేశం ఇప్పుడు చరిత్ర చెప్తున్నానండి. అదే పల్నాడులో నరసరావుపేటలో కోడెల శివప్రసాదరావు ఇంట్లో బాంబులు పేలినటువంటి సంఘటన జ్ఞాపకం చేసుకోవద్దా? అంటే ఈ గోండా చరిత్ర గాని, బాంబులు పేల్చే చరిత్ర గాని, ఇటువంటి దుర్మార్గమైనటువంటి దాడులు చేసేటటువంటి అంటే దరిద్రపు చరిత్ర గాని ఏ పార్టీకి ఉందనేది ప్రజలకు తెలుసు. వాళ్ళు ఎలా రెచ్చగొడతారు, ఎలా చేస్తారు అనేటటువంటి దాని అంతటినీ పక్కన పెట్టి మేమేదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చినప్పుడు
కుప్పంలో నేను చెప్పానండి, మీరు దరిద్రుల గురించి కాదు. సత్యనారాయణని అరెస్ట్ చేసినప్పుడు ఏ దరిద్రుడు అరెస్ట్ చేశాడు? దేవిరామని ఏ దరిద్రుడు అరెస్ట్ చేశాడు? నరేంద్రని ఏ దరిద్రుడు అరెస్ట్ చేశాడు? చంద్రబాబు నాయుడు శ్రీనివాస్ గారు లాగానే ఇన్సిడెంట్స్ అన్ని క్లోజ్ చేస్తే ఇబ్బంది ఏం లేదు. మీరు ఎప్పుడైతే పదజాలం దరిద్రపు పార్టీ అన్నప్పుడు ఆటోమేటిక్ అవతల వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి నేనేమంటున్నానంటే, నేను ఎటువంటి పదజాలం అయినా వాడతాను, అవతల వాళ్ళు ఏం మాట్లాడకూడదు అని అంటే అది అది సమంజసం కాదు కదా జయకర్ గారు. సరే, పాయింట్ పాయింట్ ఏంటంటే, దాడులు ప్రతి దాడులు అనేది రెండు వైపుల నుంచి ఉన్నాయి. అది ఎవిడెంట్గా కనబడుతుంది, ఎవిడెంట్గా కనబడుతుంది. దీంట్లో ఎవరూ కూడా అతీతులేం కాదు. తులసిరెడ్డి గారు, మీ అబ్జర్వేషన్. ఇక్కడ పోలింగ్ డే రోజు కానీ నెక్స్ట్ డే కానీ ఆ ఇన్సిడెంట్స్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని కూడా వైకాపా వాళ్ళు చేసినట్టే, అధికార పార్టీ వాళ్ళు చేసినట్టే కనబడుతున్నాయి. ఈ రెండు రోజులు ముందు కాకుండా ప్రస్తుతం పోలింగ్ డే తర్వాత మనం అటు తిరుపతిలో కానీ తాడిపత్రిలో కానీ పల్నాడు ఏరియా కానీ ఇప్పుడు నిన్న ఈరోజు ఆలగడ్డలే కానీ ఇవన్నీ చూస్తే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా అధికార పార్టీ వాళ్ళు వైకాపా పార్టీ వాళ్ళు చేసినట్టే కనబడుతున్నాయి. ఇది రెండవది వచ్చేసి పోలింగ్ డే ఎందుకు చేస్తారంటే, పోలింగ్ డే ఆ పోలింగ్ బూత్ లో ఆధిపత్యం ఉన్నటువంటి పార్టీ రిగ్గింగ్ చేసుకునే దానికోసము ప్రయత్నాలు చేస్తారు. ఎంటర్ నియోజకవర్గం మీద ప్రభావం పడదు, ఆ పోలింగ్ బూత్ లో ఆధిపత్యం ఉండే పార్టీ రిగ్గింగ్ చేసుకోవాలని ఆ ఏజెంట్స్ బయటికి తరిమే ప్రయత్నంలో ఆడ ఒక రిగ్గింగ్ చేసుకుంటే ఆ అడ్వాంటేజ్ వస్తుందని చెప్పేసి. దానికి మాచర్లది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మాచర్లలో వెల్దుర్తి మండలంలో కల్లకుంట గ్రామంలో టీడీపీ ఏజెంటును అతనికి వీడియో చూపిస్తూ టీడీపీ ఏజెంట్ మాణిక్యం ఇంట్లో భార్య పిల్లలను కొడుతూ ఇతనికి చూపించారు, నువ్వు వచ్చేసి బయటికి రాకుంటే నీ భార్య బిడ్డలను చంపేస్తామని చెప్పేసి అతనికి చూపిస్తూ వీడియో చూపిస్తూ. అంటే ఇది పరాకాష్ అనమాట. ఆడికి అతను రాకుంటే తర్వాత ఎమ్మెల్యే వచ్చేసి అతని పంపడము, అతని గ్రామ బహిష్కరణ చేయడము, ఆ స్థాయి కంటే మీ బిడ్డలను భార్య బిడ్డలను చంపుతామని చెప్పేసి ఏజెంట్ను బయటికి తెచ్చే పరిస్థితి. అంటే ఇది పరాకాష్ అనమాట. ఇదంతా ఎందుకంటే ఆ ఏజెంట్ లేకుండా గుద్దుకోవచ్చు, ఒక 400 500 గుద్దుకుంటే దాని ప్రభావం గెలిచే ప్రభావం ఉంటుంది. ఇది పోలింగ్ డే. పోలింగ్ డే తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి దీనికి ప్రధాన కారణం వచ్చేసి ఓడిపోతాము అనే అక్కస్తో ఆధిపత్యము అహము దెబ్బతిని అంతకుముందు కొంచెము ఆ నియోజకవర్గం మీద ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నటువంటి నాయకులు ఓడిపోతామనే ఉన్నప్పుడు ఆ అక్కస్తో ఈ ఓవరాల్ గా నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా చేసే అవకాశాలు ఉంటాయి, దానికి పాత కక్షలు తోడవుతాయి. కాబట్టి పోలింగ్ డేనేమో రిగ్గింగ్ చేసుకునే దానికి ప్రయత్నం చేస్తారు ఈ హింస. పోలింగ్ డే తర్వాత ఓడిపోతే ఆ యొక్క అక్కసుతో కసితో ఆ అహంతో దెబ్బతిని చేస్తారు. ఆ నేపథ్యంలో ఇన్సిడెంట్స్ దీంట్లో మెయిన్ గా వచ్చేసి ఎక్కువ అన్ని వైకాపా వాళ్ళు చేస్తారు కనబడుతుంది. కాబట్టి దీంట్లో వైకాపా పార్టీ వాళ్ళకు ఓడిపోతామనే భయం వచ్చేసి ఆ అక్కస్తో ఈ కార్యక్రమాలు ఎక్కువ చేసినట్టు కనపడతాము. ఓకే, రైట్, వీఆర్ ఇన్ ద లాస్ట్ మినిట్స్ ఆఫ్ ది డిబేట్. కోటేశ్వర గారు, వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? ఇప్పుడు రెండు పార్టీలు రెచ్చగొట్టడంలో, కార్యకర్తలను రెచ్చగొట్టడంలో లేదా ఆధిపత్యం కోసం పనిచేయడంలో రెండు పార్టీలు కూడా ఎవరు తక్కువ తినలేదు అనేది నా అభిప్రాయం. అదే మాచర్ల నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యే గెలిచినప్పుడు అదే కాంగ్రెస్ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్గాన్ని మీద ఏ విధమైనటువంటి దాడులు వివిధ గ్రామాల్లో చేశారనేటువంటి అందరికీ తెలిసిందే. అందువల్ల ఎవరి ఆధిపత్యం ఉన్నప్పుడు లేదా ఎవరి అధికారం ఉన్నప్పుడు దాన్ని ముఖ్యంగా ఫ్రాక్షన్ విలేజెస్ లో అలాంటిది చేస్తున్నారు. నాకు తెలిసినటువంటి 1-2 విలేజెస్ లో ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు, ఆధిపత్యం ఉన్నటువంటి చోట్ల తెలుగుదేశం వాళ్ళే వైసీపీ వాళ్ళని నెట్టేయడానికి కూడా ప్రయత్నించినటువంటి ఉదంతం నాకు తెలుసు స్వయంగా. అందువలన ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు చేశారు. అదేవిధంగా రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో జరిగింది ఏమిటంటే, వైసీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చినటువంటి మాజీ సర్పంచ్ని లేదా ఆమె అతని భార్య ఏజెంట్ గా కూర్చుంటే వాళ్ళని అడ్డుకోవడానికి వైసీపీ వాళ్ళు దాడి చేసినటువంటిది అందరికీ తెలిసినటువంటిది. ఒక గాయాలు తగిలినటువంటి మహిళ పుట్ట కూడా చూసాం. ఆ మహిళ ఎవరో కాదు, మళ్ళీ ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి సమీప బంధువు, వరుసగా మరదలో ఏదో అవుతుంది.
అందువల్ల ఎవరు తక్కువ కాదు. ఇప్పటికైనా అటువంటి దానికి స్వస్తి చెప్పాలి అనేది నేను చివరిగా చెప్పదలుచుకోండి. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయమనం పాటిస్తుంది తప్ప దాడులకు పురికొల్పేటటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చేయదు. ఎందుకంటే ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది, అన్ని సీట్లు మనం గెలవబోతున్నాం. ఓడిపోయేటటువంటి ఆ ఆక్రోషంతోనూ, ఆ ఓడిపోతున్నాం అనేటటువంటి ఆ బాధతోనూ దుగ్ధతోనూ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆ దాడులకు పురికొల్పటం గాని రెచ్చగొట్టడం గాని చేసినటువంటి కార్యక్రమాల మూలన అందులో 50 నాటు బాంబులు వైసీపీ నాయకుడి ఇంట్లోనే కదా సార్ దొరికింది. మరి ఇప్పుడు దొరికిన రసాయనిక బాంబులన్నీ తెలుగుదేశం నాయకుడి ఇంట్లోనే కదా దొరికింది. అదే అంటే సరే, ఇప్పుడు మీరు అన్నారు కదా మా చాలా శాంతియుతమైన పార్టీ, శాంతి కాముక పార్టీ అని చెప్పేసి అంటున్నారు కదా. చాలా నేను చెప్తున్నాను కదండి, మేము చాలా సంయమనంతోనే ఉన్నాము. ఓడిపోతాం అనేటటువంటి ఆక్రోషంతో చేసినటువంటి ఈ దాడులకు ప్రతి దాడి జరిగి ఉండొచ్చు. నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు కొంతమంది కింది స్థాయి పోలీసులు మీ నాయకులతో, ఐ మీన్ అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులతో కుమ్మక్కయి ముందే ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడైతే తనిఖీలు జరుగుతాయో, ఎక్కడెక్కడైతే పోలీస్ యాక్టివిటీ ఎక్కడ ఎలా ఉందని చెప్పేసి ఇంటర్నల్గా పోలీసులే బయట పెట్టారు. ఒక 7 పోలీసులను గుర్తించారు, వారి మీద చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా నిన్న బహిర్గతమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అక్కడ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎవరెవరినైతే కావాలని డిప్లాయ్ చేశారో, కొత్తగా ఒక సాకు చూపుతూ ఎవరినైతే చేశారో, అదే ప్రాంతాల్లో గొడవలు జరిగినాయి తప్ప మరొక ప్రాంతాల్లో గొడవలు జరగట్లేదు. అంటే తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ కమిషన్ కి ఉన్నటువంటి నెక్సస్ ఏంటి, తెలుగుదేశం పార్టీకి ఎంత సహకరించారు అనేటటువంటిది దీని మూలానే అర్థం అవుతుంది కదా. ఇలా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయడం గాని, రెచ్చగొట్టేటటువంటి పనులు చేయడం గాని తెలుగుదేశం చేసినటువంటి వాటికి ప్రతిదాడులు జరిగినాయి తప్ప, నేను మళ్ళీ చెప్తున్నాను, మేము ఒకవేళ దాడి జరగాల్సిన పరిస్థితుల్లో ప్రతిదాడి జరిగినది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రతిదాడి చేయలేదని మాత్రం నేను అనట్లేదు. ఖచ్చితంగా దాడి జరిగింది, ఆ దాడికి ప్రతిదాడి జరిగింది, కానీ ఆ దాడికి పురికొల్పింది, ఆ దాడికి పాల్పడింది మాత్రం తెలుగుదేశం వాళ్లే అనేది మాత్రం వాస్తవం అండి. కాబట్టి తెలుగుదేశం తమ పంధా మార్చుకోవాలి, ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతను కాపాడటానికి ప్రయత్నం చేయాలి. ఎవరు చెప్పినా ఇదే చెప్తారు సార్, నేనేం ఊరుకోలేదు. కానీ ముందు వాళ్ళు ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నాబత్తిన శివకుమార్ అయినా ఆయన ఎమ్మెల్యే, అక్కడ ఎవరు ఎవరిని పురిగొల్పారు, ఎవరు ముందు చేయి చేసుకున్నారు, ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఎవరు, వైసీపీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, అందులోనూ ఒక ఓటర్ని. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, అతని మీద కేసు ఫైల్ చేసింది. కాబట్టి ఏంటంటే ముందు చెప్తున్నాను, అక్కడ తెనాల్లో జరిగినటువంటి ఇష్యూలో గొట్టిముక్కల శ్రీనివాస్ అనే అతనికి అన్నాభత్తిన శివకుమార్ కి మధ్యలో జరిగినటువంటి గొడవ, అతను భార్యలను దూషించటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, తాగి ఇష్టం వచ్చినట్టుగా ఏ వ్యాఖ్యలు పడితే మానసికంగా తాగి గొడవ చేస్తే అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ అలా లేదు. అతను అక్కడ బెంగళూరు నుంచి వచ్చి మార్నింగ్ నుంచి కూడా అక్కడ వృద్ధులు కొంతమంది ఎవరైతే ఓటు వేయడానికి వచ్చి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా సాయం చేస్తూ ఉన్నటువంటి ఒక యాక్టివ్ పార్టీ తీసుకున్న వ్యక్తి, ఎమ్మెల్యే వరకు వెళితే ఇబ్బంది లేదు, కానీ ఎమ్మెల్యేతో పాటు ఒక 10 అనుచరులు కూడా లోపలికి వెళ్ళి ఓటు వేసినప్పుడు అతను అభ్యంతరం వ్యక్తం చేశాడు. తప్పేముంది, అసలు ఎమ్మెల్యే కూడా వెళ్ళకూడదు అయితే సరే వెళ్ళారు. మీరు దాన్ని ఏకపక్షంగా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే అతను తాగి మద్యం మత్తులో వీరంగం చేసి ఎమ్మెల్యేని దుర్భాషలాడి ఎమ్మెల్యే భార్యను కూడా నీచంగా హింసించి క్రూరంగా ఎమ్మెల్యే చెప్పింది మీరు చెబుతున్నారు, ఎమ్మెల్యే చెప్పింది మీరు చెప్తున్నారు, కానీ ఓ అక్కడ అందరు ఆయన మాట్లాడిన మాటలు ఏ రకంగానూ సమంజసంగా లేవు. రెండు వినండి, ఎలక్షన్ కమిషనే డిసైడ్ చేసింది ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా కేసు ఫైల్ చేసింది. ఇవన్నీ కనుక వాస్తవాలు అయితే ఈ రకమైన చర్యలు ఉండేవి కాదు. రెండు, అతను తాగి కనుక ఆ రకంగా ప్రవర్తించుంటే ఓపెన్ ఛాలెంజ్ చేసేవాడు కాదు, నేను ఏ టెస్ట్కైనా సిద్ధం అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ తేటతెల్లంగా కనబడుతుంది, అక్కడ తప్పు చేశాడు ఎమ్మెల్యే, ఆయన తర్వాత దాన్ని హుందాగా ఒప్పుకున్న సరిపోయేది, ఏదో అనుకోకుండా కాకతాళీయంగా జరిగిందని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ ఇది ఎలా ఉంటుందంటే తప్పును కప్పిపుచ్చుకునే సందర్భంలో గొప్ప తప్పులు చేసినట్లు ఉంటుంది. సరేలేండి, వదిలేసేయండి, అది 1 చూద్దాం. అంటే ఒక ఎమ్మెల్యే అని అగౌరవపరచడం అనేది గొట్టిముక్కల శ్రీనివాస్ చేసినటువంటి పనిని మీరు ఐదు కొట్టేస్తాడా?
కొట్టేయడం కాదు, ముందు జరిగిన విషయాన్ని మీరు మీరు చెప్పండి. ఎవరైనా ఒక్క నిమిషం కామన్ సెన్స్ ఆలోచిద్దాం. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని తిట్టే సాహసం చేస్తాడా? తిట్టే సాహసం చేయగలడు? ఒక కామన్ మ్యాన్ పబ్లిక్ లో తాగి ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యే చేసిన తప్పుడు పని కాకుండా మనం సమర్థిస్తారా? ఆయన సమర్థించుకునే తప్పు అయితే మీరు సమర్థిస్తారా? తులసి రెడ్డి గారు, యాక్చువల్లీ ఐ వాంట్ టు క్లోజ్ ద డిబేట్ బట్ వెన్ ఇట్ కమ్స్, మీలాంటి పెద్దలు ఉన్నారు కదా, జరిగింది తప్పు, వీడియోలో క్లియర్ గా కనపడుతుంది, ప్రపంచం అంతా చూసింది, చర్యలు తీసుకున్నది, ఇదంతా అతన్ని సమర్థించుకోవడమే తప్పు అయితే ఇప్పుడు దానికి పార్టీ మొత్తంగా కూడా సపోర్ట్ చేయటం, అలాగే ఏకంగా వారికి సంబంధించిన పేపర్లో ఏమండి క్లియర్ గా కనపడుతుంది, ముందు అతను కొట్టింది వేయకుండా ఇతను తిరిగి కొట్టిన ఫోటో మాత్రమే ఆ పేపర్లో వేయటాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు సార్ వీళ్ళు? ఇది ఒక తప్పును మళ్ళా సమర్థించుకోవడం, మరొక తప్పు చేయడం కరెక్ట్ కాదు. అది వచ్చేసి స్పష్టంగా తెలుస్తుంది సమర్థించడం ఏంటి, సమర్థించడం కరెక్ట్ కాదు. కానీ ఎవరన్నా ఎమ్మెల్యే వచ్చేసి అనవసరంగా తిట్టాడు, ఎందుకు తిట్టాడు? ఆయన వచ్చేసి ఓటు వేసేటప్పుడు ఆయన వద్దన్నాడు, దాన్ని కొట్టినాడు. అది కూడా ఆయన ఓటేస్తే కూడా కాదు సార్, ఆయనతో పాటు ఒక 10 మంది ఒక మంది మార్బలంతో వెళ్ళి అందరు కలిపి ఓట్లు వేసుకుంటే ఇక్కడ లైన్ లో నుంచిన వాళ్ళు మేమంతా పిచ్చోడం అని చెప్పి క్వశ్చన్ చేశాడు. కామన్ మ్యాన్ గా క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది, రైట్? కోటేశ్వర గారు, యు వాంట్ టు సే సంథింగ్? ఇప్పుడు అతను తాగి దుర్భాషలు ఆడాడు అంటే ఎమ్మెల్యేగా అక్కడ పోలీసులు ఉంటారు, అది పోలింగ్ పూర్తి, అది పోలీసుకి కంప్లైంట్ చేసి ఇట్లా తాగి అల్లరి చేస్తున్నాడు అని చెప్పి పోలీసుల చేత అతన్ని బయటికి పంపించాలి. ఎగ్జాక్ట్, కానీ జరిగింది కదా, అతను చేయి చేసుకొని తర్వాత తప్పుడు కథనాలు అల్లితే అది చాలా దుర్మార్గమైనటువంటి సమర్థన అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. ఇంకోటి నష్టం కూడా ఎవరికి జరిగింది? ఆ ఎమ్మెల్యేకే. ఇప్పుడు ఇది మొత్తం ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది, ఎందుకంటే అతను డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి మొహంతో వాసిపోయి ఇప్పుడు పబ్లిక్లో ఎవరు బదనామయ్యారు సార్? తప్పు ఒప్పులో ఏముంది, కోడిసర గారు అన్నట్టు అక్కడ ఒక కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, ఈయన బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉన్నాడు, దేర్ ఆర్ రూల్స్ టు ఫాలో, రైట్? శ్రీనివాస్ గారు, జస్ట్ 30 సెకండ్స్ వైండప్ చేద్దాం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అండి, ఆయన చెప్పినటువంటి వ్యక్తి కూడా సామాన్యుడు, అతను మీరు చెప్పినట్టు బెంగళూరు నుంచి వచ్చాడు, తర్వాత అతను బీటెక్ ఎంటెక్ కూడా చేశాడు, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతనికి ఇక్కడ బంధువులు ఉన్నారు కానీ అతను ఇక్కడ తిరిగేవాడు కూడా కాదు, జనరల్గా వచ్చాడు ఆయన. తర్వాత ఇప్పుడు హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు, మేము కూడా ఆయన కలిసాము, కలిసినప్పుడు ఆయన చెప్పాడు నాకు ఆయన ఎవరో కూడా తెలియదండి, నేను జస్ట్ లోపలికి వెళ్తా ఉంటే ఆపాను, ఒకసారి మీరు లైన్లో వస్తే బాగుంటుంది అని చెప్పి, ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడతామని ఈలోపు చేయి చేసుకున్నారు, నాకైతే తెలియదు దాని గురించి అని చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పినట్టు పెద్దలు ఎవరైనా సరే, ఇప్పుడు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళందరి ముందు మేము పిల్లలు అయితే జనరల్గా ఏంటంటే మీరు చెప్పినట్టు ఎక్కడన్నా ఒక పొరపాటు జరిగినప్పుడు ఇది పొరపాటు జరిగిందని చెప్పేసేసో అది హుందాగా ఒప్పుకుంటే చాలా గౌరవంగా ఉండేది ఆయనకు కూడా, అంటే ఆయన ఏ పార్టీ అయినా అవ్వచ్చు, శాసనసభ్యుడు గౌరవ శాసనసభ్యుడు అయి ఉన్నాడు కాబట్టి 10 మందిలోకి వచ్చినప్పుడు అందులో పోలింగ్ బూత్లో పోలింగ్ జరిగే సందర్భంలో అతను హుందాగా వ్యవహరిస్తే ఆయనకు అనుకూలంగా ఉంటుంది. అంతేగాని మనం ఈ విధంగా 10 మందిలో పట్టుకొని 100,000 మంది అక్కడ 45 బూతులు ఉన్నాయి, ఎలక్షన్ జరుగుతూ ఉంది, చాలా మంది పబ్లిక్ ఉన్నారు, ఆ పబ్లిక్లో ఆయన అలా చేయటం వల్ల ఆయనే మైనస్ అయింది. ప్రపంచం అంతా కూడా టీవీలో ఏం జరిగిందో చూపించింది, శాసనసభ్యుడిని ఒక సామాన్య పౌరుడు చేయి చేసుకోవటం అనేది అది ఎందుకు ఆ స్థాయికి వెళ్ళింది అనేది మీరు కూడా ఆలోచన చేయాలి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇటువంటి విధానాలన్నీ మానుకొని కొంత పోలింగ్ శాతం అయిపోయిన తర్వాత, ఇప్పుడు అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణాలన్నీ కూడా ఆపాలనుకుంటే కొంతమంది పబ్లిక్ పెద్ద మనుషులతో కానీ, కొంతమంది ప్రజా సంఘాలు ఉన్నాయి వాటితో కానీ ఒక కమిటీ ఉన్నటువంటిది, ఏసీ పీస్ కమిటీ లాంటిది, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కొద్దిగా ఆయా జిల్లాల్లో ఒక మీటింగులు పెట్టి ఒక సందేశాలు లాంటివి ఏదైనా ఇచ్చి దీన్ని ఆపగలిగితే బాగుంటుంది మీరు చెప్పినట్టు. లేకపోతే ముందు ముందు ఇంకా కూడా ఇవి పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ జయకర్ గారు, థ్యాంక్ యూ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ తులసిరెడ్డి గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్, మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.